ప్రోమో వెంకటేశాయ. వేద పరిచయం కార్యక్రమానికి స్వాగతం. వేదం సమస్త ధర్మానికి మూలం, వాస్తవమైనటువంటి జ్ఞానానికి మూలాలు వేదాలు. ఈ వేదాలు ప్రకృతి ధర్మాలను, మానవ ధర్మాలను తెలియపరుస్తూ సనాతన హిందూ ధర్మానికి మూలాలు అయ్యాయి. ధర్మమే మూలంగా ఉండే జీవన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి తరం ధనంపై ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా వేద విద్య వెనకబడుతోంది. వేదాలను అధ్యయనం చేయించే గురువులు లభించటం లేదు. కొన్ని వేదాలను ఎక్కడో కొంతమంది పండితులు మాత్రమే చదవగలుగుతున్నారు. వీటన్నిటినీ సంరక్షించాలన్న తలంపుతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గత 4 దశాబ్దాలుగా వేద విజ్ఞానం ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించి వేద పాఠశాలలను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో గొప్ప వేద విద్యను అందరికీ చేరువచేసి భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక వనరులతో వెలుగొందుతున్న తిరుపతి పట్టణంలో శేషాచల శ్రీనివాసుని పాదాల చెంత వేద పరిరక్షణే ధ్యేయంగా 2006వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. టిటిడి ఆర్థిక సాయంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి బాటలో నడుస్తోంది. గురుగారు, ఈ వేద పరిచయం కార్యక్రమంలో వేదాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేడు వేదం యొక్క కాలం ఎప్పుడు ఉండింది, ఈ వేద కాలాన్ని నిర్ణయించడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. మ్యాక్స్ ముల్లర్ లాంటి విదేశీయులు, అలాగే బాలగంగాధర తిలక్ లాంటి స్వదేశీయులు కూడా వేదకాలాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించి ఒక కాలాన్ని కూడా నిర్దేశించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వేదానికి ఒక కాల నిర్ణయం చేయవచ్చునా, అసలు కాలం ఏమిటి, అందులో ఎటువంటి అభ్యంతరాలన్నా ఉన్నాయా అనేటువంటి విషయాలను మా ప్రేక్షకులకు వివరించండి. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. గురుభ్యో నమః. వేదముల యొక్క వాంగ్మయంలోనూ, ఋషీశ్వరుల యొక్క వాంగ్మయంలోనూ కూడా బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఆ పుట్టినటువంటి కాలంలో ఏం చెయ్యాలి అననే ఆలోచనలో దేవతల యొక్క ప్రమాణంతో 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే రెండో మనిషివాడు లేడక్కడ. ఆ విష్ణువు యొక్క నాభికమలంలోంచి ప్రాదుర్భావం చెంది అక్కడ కూర్చొని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనేటటువంటి తపన పడితే అప్పుడు పరమాత్మ నారాయణమూర్తి అనండి, పరమాత్మనండి, ఆయన వీరికి వేదములను ప్రసాదిస్తే వేదశబ్దేభ్య ఏవాదౌ నిర్మమే స ప్రజాపతి. వేదశబ్దములను చూచి వేదాల్లో ఉంటూ ఉండేటటువంటి తత్వాన్ని గ్రహించి అప్పుడు జగత్తును సృష్టి చేశాడు అనని. ఎద్దుకి ఆవుకి కొమ్ములు ఎందుకు ఉండాలి, గాడిదకి కొమ్ములు ఎందుకు ఉండకూడదు, గుర్రానికి కొమ్ములు ఎందుకు ఉండకూడదు, గేదెకి కొమ్ములు ఎందుకు ఉండాలి, అట్లా మనుష్యులు ఈ రూపంలో ఎట్లా ప్రాదుర్భావం చెందారు, ఇవన్నీ కూడా వేదములలో అక్కడక్కడ ఆయా ప్రసంగాలను బట్టి నిర్ణయిస్తూ వచ్చారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సభూరితి వ్యాహరత్ సభూమి మసురుజత, ఆ తపస్సులో కూర్చుని వేదములు తనకు ప్రాదుర్భావం చెందిన తరువాత తన మనస్సులోకి ఓం భూహు అని ఉచ్చరించాట. ఆయన ఉచ్చరించే బ్రహ్మదేవుడు ఉచ్చరించేటప్పటికీ భూమి ప్రారంభమైంది. ఏదో భువః అన్నాడు, అంతరిక్షం వచ్చింది. ఇట్లా లోక సృష్టి కూడా వేదములలో ఉండే శబ్దములను ఉచ్చరించడం ద్వారా చేశాడు అనని మనకి శృతి స్మృతి ప్రమాణాలు చెబుతున్నాయి. ఇంకా కాల నిర్ణయం దగ్గరికి వచ్చేటప్పటికీ వాచా విరూప నిత్యయా అని విరూపుడు అనేవాడికి ఒకటి చెబుతూ నిత్యమైన వాక్కుతో అని చెప్పారు అక్కడ, అంటే ఎప్పుడు ఉండేవి అని. ఈ నిత్యత్వం పరమాత్మ వలే నిత్యత్వం కాదు. ఏ సృష్టికి ఆ సృష్టి పూర్తయిపోయిన తరువాత బ్రహ్మలో పరమాత్మలో లీనమైపోతాయి. పరమాత్మలో లీనమైపోయి సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు సృజింపబడిన తరువాత ముందుగా ఆ వేదములను వారికి ఇచ్చారు. అయితే బ్రహ్మదేవుని యొక్క పుట్టుకెప్పుడు జరిగింది అనని అదొకటి చూసుకోవాలి కదా. అంటే ఇవాళ
అంటే ఇప్పుడు బ్రహ్మదేవునకు 51వ పుట్టినరోజు జరుగుతున్నది. ఆయన పొగటి ప్రమాణం ఎంత ఉంటుంది అంటే ఒక కల్పం మన పరిగణనలో చూస్తే సుమారుగా ఈ కృతత్రేత ద్వాపర కలియుగములనే నాలుగు కలిపి ఒక మహాయుగము అని అంటే ఇవి ఒక 1000 మహాయుగములు జరిగితే ఆయన పొగలు అవుతుంది. ఇలా ఉంటుందా ఎక్కడైనా? అమెరికాలో గంటకి 80 నిమిషాలు ఉండి మనకి 60 నిమిషాలే ఉండి ఇలా ఉంటుందా ఎక్కడైనా అని ప్రశ్న వస్తుంది. అది వాస్తవం. సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేశారు. ఎట్లాగా ఒక 20 సంవత్సరముల వయస్సు కలిగిన ఇద్దరు కుర్రవాళ్ళని సమమైన ఆరోగ్యంతో సమమైన శరీర ప్రమాణంతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒకరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకరిని ర్యాకెట్లో ఏదో కొంత దూరం పంపిస్తే వాడు ఏదో వాడు అనుకున్న కక్షల్లో ఆయా తిరుగులు తిరిగేసేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ కుర్రవాడికి 38 సంవత్సరములు వస్తాయి. ఇక్కడున్నవాడికి వాడి శరీరాన్ని వైద్యులు టెస్ట్ చేస్తే 22.5 సంవత్సరములు మాత్రమే ఉంటాయి. అంటే ఏమైంది, 2.5 సంవత్సరములు ఆ ఊర్ధ్వలోకాల్లోకి పెడితే కాలం గడిస్తే వీడికి మాత్రం 18 సంవత్సరాలు గడిచాయి. అంటే భూలోక కాల పరిమాణానికి ఉత్తరలోక కాల పరిమాణాలకి చాలా తేడా ఉన్నది అని ఒప్పుకోవాలి. అందుచేతనే ఇక్కడి నుంచి యమలోకంలోకి వెళ్ళేటటువంటి కాలం 1 సంవత్సర కాలం పడుతుంది మరణించిన వానికి. వాడికి మనకు నెల అయితే వాడికి ఒక రోజు. ఆ ప్రకారంగా ఈ 12 మాసాలు మాసికారు పెట్టాలి అని నిర్ణయించారు. ఇంకా పైకి లోకాల్లోకి దేవత పితృలోకంలోకి వెళ్ళిపోతే ఇక్కడ 1 సంవత్సర కాలం వాళ్ళకు ఒక రోజు. కాబట్టి ప్రతి సంవత్సరము ఆబ్దికం పెట్టినట్లయితే ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెట్టినట్టు అవుతుంది. ఇలా చూస్తే 1000 మహాయుగములు గడిస్తే కృతత్రేతాద్వాపర కలియుగములు కలిసి మహాయుగం, ఈ మహాయుగములు 1000 గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పొగటి కాలం అవుతుంది. అట్లా ఆయనకి 100 సంవత్సరములు జీవనం. ఆ 100 సంవత్సరములు జీవనం అయిన తర్వాత ఆయన మోక్షాన్ని పొందేస్తాడు అని శాస్త్రం చెబుతుండే మాట. ఆయనే కాదు ఆయన లోకాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా మోక్షం పొందేస్తారు అని. అంటే ఇప్పుడు ఆయన పరిమాణంలో 100 సంవత్సరములు పూర్తయ్యే వరకు ఈ వేదములు ఆయన పుట్టగానే ప్రాదుర్భావం చెంది ఆయనకు అందినటువంటివి ఋషీశ్వరుల ద్వారా లోకంలోకి వచ్చి ఇవి అంతవరకు కూడా ఉంటాయి. తర్వాత సర్వజీవులు వెళ్ళిపోయినట్టుగా ఆయనలో కలిసిపోతాయి. ఆ కలిసి ఇది మనకు శాస్త్రములు వేదములు చెప్పినటువంటి విధానం. లేకపోతే ఈ సృష్టి అనేటటువంటిది కుదరదు. మేకకి 2 స్తనములు ఉంటాయి, గోవుకి 4 స్తనాలు ఉంటాయి. ఏమిటి కారణం అంటే దాని కూడా యజ్ఞాల్లో ఉంటుండే ఒక ప్రక్రియ ద్వారా తస్మాత్ చతుస్తన అని జుహు అనేటటువంటి పాత్రలోకి 4 సార్లు ఆజ్యగ్రహణం చేస్తారట. ఆ జుహు ఉపభృత ధ్రువాన్ని 3 పాత్రలు ఉంటాయి ఇక్కడ. ఈ 3 పాత్రలో కలిగి గోస్వరూపం. మొదటి పాత్రలోకి 4 సార్లు గ్రహిస్తారు కాబట్టి గోవుకి 4 స్తనాలు ఉంటాయి. దానికి 2వ పాత్రలో 8 సార్లు గ్రహిస్తారు కాబట్టి 8 డెక్కలు ఉంటాయి. దానికి కాలు చీరిన డెక్కలు ఉంటాయి, గుర్రంలా ఒకే డెక్కలాగా ఉండదు. తర్వాత ఇంకో పాత్రలోకి 4 గ్రహిస్తారు కనుక అంటూ ఇట్లా ఆ అవయవముల యొక్క స్వరూపాన్ని బట్టి ఆయా ప్రాణులను సృష్టి చేసినట్టుగా చెప్పి ఉన్నది. ఇది మన వైదిక భారతీయ సంస్కృతితో చెప్పబడినటువంటి వేదోత్పత్తి కాలం. బ్రహ్మదేవుడు పుట్టగానే పుట్టాయి, బ్రహ్మదేవుడు ముక్తిని పొందేసిన తర్వాత మళ్ళీ పరమాత్మలో లీనమైపోతాయి. ఆ లీనమైనవే మళ్ళీ వస్తాయి. అవి ఏ అక్షరము కూడా తేడా లేకుండా వస్తాయి అని పూర్వమీమాంసలో ఉత్తరమీమాంసలో వాటిని స్పష్టంగా అంగీకరించారు. ఇక లోకంలోకి వస్తే పరిశోధన అనే దానికి ఒక కారణం ఉంటుంది. పార్థసారథ మిశ్రుడు 3 గ్రంథాలు రాశాడు. ఈ 3 గ్రంథాల్లోనూ ఒక గ్రంథంలో ఈ విషయాన్ని గురించి పూర్వ ఆ 2 గ్రంథాల్లోనూ నేను వివరించాను అని రాశాడు. కాబట్టి ఆ 2 గ్రంథాలు ముందు రాశాడు, ఇది తర్వాత రాశాడు అని నిర్ణయం చేస్తాం లోక వ్యవహారంలో. ఈ పద్ధతిని బుద్ధి కుశలతతో ఎన్ని రకాలుగా చూసి దాని కాలాన్ని నిర్ణయించవచ్చును అని చెప్పి అనుకుంటున్నారో ఆ పద్ధతిని పాశ్చాత్యులు పాటించేవారు. అసలు పరిశోధన అనేటటువంటిది పాశ్చాత్యుల దగ్గర నుంచే మనకు వచ్చింది అంటూ అదొక మాట ఒకటి ఉన్నది. ఋగ్వేదం మొదటిది, అందులో దశమ మండలం మొదటిది. ఏమిటి కారణం అంటే దాంట్లో చెప్పినటువంటి విషయాలు మిగిలిన మండలాల్లో సూచింపబడ్డాయి అంటూ ఇట్లా వీడు కొన్ని విభాగాలుగా చెప్పారు. ఈ చెప్పడాన్ని బట్టి ఇందాక మీరు మ్యాక్స్ ముల్లర్ అన్నారు చూసారా, వేద భాష్యాన్ని ఋగ్వేద భాష్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి వ్యక్తి, అతడు ఈ వేద భాష్యాలన్నీ రాయడం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చున్నటువంటి సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉన్నది, అక్కడికి స్నాతకోత్సవానికి
చీఫ్ గెస్ట్గా వెళ్ళి స్పెషల్గా ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాడుగా వెళ్ళాడు. అతడు చెప్పిన మాట ఏమిటంటే, భారతీయులు మూర్ఖులు ఎందువల్ల అని, వేదములు కనీసం 4000 సంవత్సరములకు పూర్వం పుట్టి ఉంటాయి అని నేను చెప్పాను. ఆ మాటనే పట్టుకుని ఇవాటి వరకు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కానీ ఇవాటి వరకు నేను చేసిన పరిశోధనను అనుసరించి మ్యాక్సిమం 15000 సంవత్సరములకు పూర్వం ఉండి ఉండాలి తప్ప 15000 సంవత్సరముల లోపల వేదముల యొక్క ప్రాదుర్భావం అయ్యే అవకాశం లేదు. ఆ 15000కి పూర్వము అని అంటే ఎంత పూర్వం? 1000, 10000, 20000, 30000 అంటే అది నేను నిర్ణయించలేను. 15000 లోపల మాత్రం పుట్టలేదు అని చెప్పాడట. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళు పరిశోధన చేసిన కాలములను వారే నిర్ణయించుకోలేకపోతున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం. ఇక ఊహతో ఈ లౌకికములైనటువంటి హేతువులను బట్టి వాళ్ళు చెబుతున్నారు. శాస్త్రములు వేదములు చెప్పినటువంటి ప్రమాణాన్ని చూస్తే అనాది సిద్ధములుగా వేదములు ఎప్పుడూ ఉన్నాయి. గతకల్పంలో మీమాంసా శాస్త్రంలో కూడా ఈ వేదాలు ఎవరైనా రాశారా లేదా అది ఇవాళ వచ్చే వాదమే కాదు, శాస్త్రాల్లోనూ ఈ వాదం ఉన్నది. తర్కశాస్త్రంలో ఆప్తవాక్యత్వాత్ భేదస్య ప్రామాణ్యం అని చెబుతారు. ఆప్తుడైనటువంటి పరమాత్మ మనకి ఈ వేదాన్ని చెప్పాడు కనుక, అంటే పురుష నిర్మితం అయిపోయింది, అప్పుడే పౌరుషేయం అయిపోయింది. దానికి మీమాంసకులు చెప్పినటువంటి సమాధానాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలం ప్రజాపతి యజ్ఞములు చేసినట్టుగా ఉన్నది. యజ్ఞం చెయ్యాలి అని అంటే యజ్ఞం యాక్ష్యామస్ త్రిభిర్వేదైర్విధీయతే అని ప్రారంభించారు. 3 వేదములు కూడా ఉండాలి, ఎందుకంటే అందులో 4 ఋతుక్కులు ఉంటారు. ఆ 4 ఋతుక్కుల్లో ఋగ్వేదేన హోతాకరోతి, యజుర్వేదేనాధ్వర్యు, సామవేదేనోద్గాత, సర్వైర్బ్రహ్మ అని ఆధర్మణికో బ్రహ్మకార్య అని వేరుగా ఉన్నది. ఇక్కడ విషయం ఏమిటి అనంటే, 3 వేదములకు సంబంధించినటువంటి వారుగా ఆ యజ్ఞంలో ఋత్తుక్కులు కావాలి. వేదంలోనే ఈ ఋత్తుక్కుల పేర్లు అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు ఆ ఋత్తుక్కులు ఆ విధంగా వర్క్ చేశారు అనంటే 3 వేదములతోటి కలిపి చేశారా యజ్ఞాన్ని, లేకపోతే లేకుండా చేశారా? వేదములలో యజ్ఞం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు అనేటటువంటి మాట వాస్తవమా అవాస్తవమా ముందు? అంటే మేము అన్నీ నమ్మవండి అని అంటే నమస్కారం చేయాలి తప్ప, వేదం ప్రమాణము అని ఎప్పుడైతే స్వీకరించామో ఇవన్నీ కూడా నమ్మవలసిందే. నమ్మితే అప్పుడు కూడా 3 వేదాలు ఉన్నాయి అని చెప్పాలి. ఆధర్మణికుడు బ్రహ్మ చేయాలని అది కూడా ఉన్నది అని అంగీకరించాలి. మరి ఇన్ని వేదములు అప్పటి నుంచి లేకపోతే వాళ్ళు యజ్ఞాలు చేయడానికి లేదు. యజ్ఞాలు చేసి యజ్ఞముల సంబంధించినటువంటి విషయముల ద్వారా ఆయా ప్రాణులను ఎట్లా సృష్టి చేయాలి అనేటటువంటి విధానంతో సృష్టి చేశాడు బ్రహ్మ. అంటే ఎప్పుడు ఉండాలి కాల నిర్ణయం ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఈ 15000కు పూర్వం వీళ్ళు చూసినటువంటి నిర్ణయం కాదు. ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నలు వేస్తే ఈ చారిత్రకుల సమాధానాలు చెప్పటం లేదు. మేము అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా వేదం గొప్పది కాబట్టి దాని యొక్క కాలాన్ని చూస్తాము అని, మొదట్లో ఏదో అరణ్యంలో ఉంటూ ఉండేటటువంటి బట్ట కట్టుకోవడం చేత కానీ ఆ చరిత్ర ఉన్న సమయంలో వాళ్ళు వీళ్ళు ఏదో ఆ వృక్షాలని నదుల్ని చూసి పాటలు పాడుకున్నారు, అది వేదము అని చెప్పేవారు. అట్లా చెప్పే వేదం ఇవాళ రోజున వేదంలో కూడా చాలా విజ్ఞానం ఉందిష్టండి అని చెప్పుకోవడం ప్రారంభిస్తున్నారు. అంటే వాళ్ళ నిర్ణయాలకు ఒక సిద్ధాంతపరమైనటువంటి మాట లేదు, మాటి మాటికి మారుతున్నాయి. మాకు వేదంలో ఏ విధమైనటువంటి సంశయము లేదు, ఏ విధమైన మార్పు లేదు. ఒకే నిర్ణయం, అనాది నిధన వేదాహ, అనాది నిధన నిత్యా, వాగుత్సృష్ట స్వయంభువ. ఆది నిధనం అంటే చావు, ఈ రెండూ లేనిటువంటిది వేదాలు. అటువంటి వాక్కు బ్రహ్మదేవుడి నోట్లోంచి ముందుగా వచ్చింది, 4 ముఖాలతోటి ఉచ్చరిస్తుంటే ఋషీశ్వరులు చుట్టూ ఉండి గ్రహించారు అనని మనకి వేదాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి, స్మృతులు చెబుతున్నాయి. అందుచేత వేదానికి కాల నిర్ణయము అని అనుకోవడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక పెద్ద పొరపాటు, అది చాలా దోషయుక్తమైనటువంటి పొరపాటు. ఇక రెండవది, వాళ్ళు చెప్పేటటువంటి యుక్తులు ఇవన్నీ లౌకికములైనటువంటి ఉదాహరణలకు సరిపోతాయి తప్ప వేదము దగ్గరికి వచ్చే చేయపడం కుదరదు. ఒకవేళ ఎవరైనా చెప్పారు అని అనుకుందాం, అనుకుంటే ఈ స్వరముతో ఉచ్చరించాలి అని చెప్పి కల్పన ఎందుకు చేశారు వేదాల దగ్గరికి వచ్చేటప్పటికి? ఈ స్వరయుక్త కల్పన చేస్తే ఇవి
తరువాత బయలుదేరినటువంటి వ్యాకరణాది శాస్త్రముల ద్వారా ఆ అర్థ నిర్ణయం చేయడం ఎట్లా కుదురుతోంది? ఎవడో పూర్వం రాసేశాడు అంటే దాన్ని బట్టి వీళ్ళు వ్యాకరణం తయారు చేశారు అని అంటే అది నిత్యంగా ఉండేదైతే కుదురుతుంది తప్ప, ఈ స్వరములతోటి ఇట్లా ఈ మంత్రాన్ని ప్రతి అక్షరమునకు స్వరం ఉన్నది వేదంలో, ఆ స్వరములతో ఎందుకు రాశారు? వాళ్ళకి అప్పుడు స్వరాలు ఎవరు చెప్పారు? అడవిలో పాటలు పాడుకునేటటువంటి వాళ్ళైతే చేత ఈ లౌకికములైన యుక్తులతో వేదం దగ్గరికి వెళ్ళడం అంటే సమంజసమైన పని కాదు. ఆ వేదములు అనేటటువంటివి పరమాత్మ నుండి వచ్చాయి కనుక ఆ బ్రహ్మదేవుడు గ్రహించి ఆ స్వరములతోటే వీళ్ళకి ఋషీశ్వరులకు చెప్పాడు కనుక ఆ ఋషీశ్వరులు ఆ స్వరంతో ఇవాళ్టి వరకు మనకి ఆ పరంపరలో రక్షిస్తూ వచ్చారు కనుక వేదానికి ఒక అక్షరం కూడా పాఠభేదాలు ఈ మొదలైనటువంటివి లేకుండగా తయారై ఉన్నది. సృష్టి ఆది నుంచి అట్లాగే నడుస్తున్నది. మనం వెనకాలకు పెడితే ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, దానికి కాల నిర్ణయం చేయవచ్చు. ఎన్నాళ్ళైంది రామాయణం తయారయ్యారంటే సుమారుగా ఒక 60 లక్షల సంవత్సరాల కంటే ఇంకా పూర్వమందు తయారైంది అది. దాన్ని రాసుకుంటున్నాం కనుక ఆ రాసుకోవడంలో అక్షరభేదాలు ఇవి పాఠభేదాలు అన్నీ వస్తుంటాయి, ముద్రణ స్ఖాళిత్యాలును. వేదం దగ్గరికి వచ్చేటప్పటికి శృతి ద్వారానే గ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇవాళ మీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి పండితుల్ని తీసుకున్నా, కేరళలో ఉండే పండితుల్ని తీసుకొచ్చినా, ఆంధ్రలో వాళ్ళని తీసుకొచ్చినా, తమిళనాడులో వాళ్ళని తీసుకొచ్చినా, నలుగురు కూర్చోబెట్టి మనసు చెప్పండి అంటే ఒకే స్వరంతో చెబుతున్నారు. ఇట్లా ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అదే స్వరంతో రావడానికి కారణభూతమైనటువంటిది ఆ ఋషీశ్వరుల యొక్క ఉపదేశం ద్వారా శ్రవణం ద్వారా వస్తూ ఉండేటటువంటి పరంపర కనుక అక్షరస్ఖాళిత్యం కూడా పనికిరాదు అని చెబుతున్నారు. అట్లా తయారైన మరో గ్రంథం ఏదైనా లోకంలో ఉన్నదా? ఈ స్వరములతో కూడుకుని ఉచ్చారణ చేయకపోతే ప్రమాదం అని చెప్పి ఉమ్మలు చెబుతున్నాం కనుక ఈ స్వర సహితమైన ఉచ్చారణ మరొక చోట్ల ఉన్నదా? ఈ కారణముల చేత దానికి కాల నిర్ణయం చేయడానికి పూనుకోవడమే అనవసరం. ఈ లోకంలో ఉండేటువంటి కాలానికి ఉత్తర లోకాల్లో ఉండే కాలానికి వ్యత్యాసం ఉంది, చాలా ఉంది. ఇప్పుడు సైంటిస్టులు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంత బరువు ఉన్నామో, ఒక 70 కేజీలు బరువు ఉన్నాం అనుకోండి, ఇది శనిగ్రహం మీదకి వెళ్తే ఎంత బరువు ఉంటాము, బుధగ్రహం మీదకి వెళ్తే ఎంత బరువు ఉంటాము అనేటప్పుడు ఆయా గ్రహాల మీద ఉన్నట్లయితే నీ బరువు ఎంత ఉంటుంది అని చూపిస్తూ ఉంటారు సైంటిస్ట్. బరువులో కూడా నీవు వేరే వేరే లోకాలలోకి గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు వ్యత్యాసం కనిపించినప్పుడు కాలమానాల్లో కూడా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి పాశ్చాత్యులు చేసినటువంటి లేదా ఆధునికులు చేసినటువంటి కాల నిర్ణయం ఏదైతే ఉన్నదో అది సమంజసంగా లేదు అని అనిపించుకోవడానికి అవకాశం కనబడుతుంది. సమంజసంగా లేదు అని అనం, అది ఎట్లా ఉపపన్నమవుతుంది అని అడుగుతాం అంతవరకు. అంటే దానికి ఒక సిద్ధాంతం స్పష్టంగా తెలియట్లేదు. వాళ్ళకే తెలియట్లేదు కదా, ఒకడో రకంగా అంటున్నాడు, ఒకడో రకంగా అంటున్నాడు. ఆ దశమండలం ముందు అంటాడు. దశమండలం ముందు అయితే యజుర్వేదం లేకుండగా యజ్ఞం లేదు. పూర్వకాలంలో యజుస్సు అనే పేరుతోటే ఉండేది అని ఒక ప్రతీక ఉన్నది మన దాంట్లో కలియుగానికి పూర్వం. మరి అంతా యజుర్వేదమే. ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి విభాగాలు వచ్చాయి. వ్యాస మహర్షి దగ్గరికి వచ్చేటప్పుడు అది కూడా మహర్షులు చేశారు, వీళ్ళ ఆయుర్భాగ్యం ఇంతవరకే ఉంటుంది, అధ్యయనం చేయలేకపోతారు అనేటటువంటి ఉద్దేశం. అంటే ఎవరు అసలు వేదానికి కాల నిర్ణయం చేయలేరా? వేదములు ఎవరు రాశారు అసలు ముందు అక్కడ లేదు కదా. ఆ వాదం ఇంకోసారి చెప్పుకుందాం, అపౌరుషేయత్వ వాదం. ఈ వేదములను ఎవరైనా ఒకరు రాస్తే అప్పుడు వాళ్ళు కాల నిర్ణయం చేయవచ్చు. మా నిర్ణయంలో అయితే బ్రహ్మదేవుని యొక్క 50 సంవత్సరములకు పూర్వం, ఇదిగో 51వ సంవత్సరం ఇప్పుడు అవుతోంది కనుక దానిని బట్టి మహాయుగాలను లెక్క వేసి మన కాలంలో ఉంటూ ఉండేటువంటి సంవత్సరములు ఎన్నవుతున్నాయో వాటిని చూసి ఆ దాన్ని బట్టి ఇన్ని ఇన్ని కోట్ల సంవత్సరములు అయింది అని చెప్పాలి. అది లక్షలలో ఉండే అవకాశం, లక్షలలో లే లక్ష కోట్ల మీద ఉంటుంది, లక్ష కోట్ల మీద ఉంటుంది. ఒక మహాయుగం జరగాలి అని అంటేనే 44 లక్షల సంవత్సరాలు గడవాలి. ఇలాంటివి 1000 ఒకటి ప్రమాణమే చెప్పాము, 1000 రాత్రి ప్రమాణము అంతే ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రకృతంలో 10 గంటలు ఆ ప్రాంతంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఉదయకాలం 10 గంటల స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ పరిస్థితులలో మనం దీన్ని నిర్ణయించడం అనేటటువంటిది ఎట్లా శిక్ష అవుతుంది? ఇన్ని కోట్ల సంవత్సరాలు రామాయణమే 60 లక్షల సంవత్సరాలకు పూర్వము అని అంటే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటి? గత త్రేతాయుగంలో రామాయణం రామావతారం లేదు, అంత క్రితం త్రేతాయుగంలో రామావతారం వచ్చింది.
త్రేతాయుగంటూ త్రేతాయుగం 44 లక్షల సంవత్సరాలు మహాయుగం. అదైన తర్వాత గత త్రేతాయుగం నుంచి ఇప్పటికి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో ఇది ఎక్స్ట్రా కలపాలి దానికి, అంటే ఇంచుమించు 60 లక్షలు అవుతోంది. మరి ఇన్ని లక్షల సంవత్సరాల పూర్వం నుంచి ఆ రామాయణం ఎలా బతుకుంది అని అంటే అది రామాయణం కనుక బతుకుంది. మిగిలిన గ్రంథాలు అయితే ఇవాళ రాస్తే రేపే పోతున్నాయి. ఒకసారి నేను ఎవరినో అడిగాను, బాబు నువ్వు రాసిన పద్య గ్రంథంలో లేదా నువ్వు రాసిన వచన గ్రంథంలో ఎన్ని వచనాలు నీకు నోటుకొచ్చు, మిగిలిన వాళ్ళ మాట వదిలేయి. లేదు, వాళ్ళు జీవితం అంతా కలిపి ఏదో ఒక మహా ఇది కోసం అని చెప్పి ఒకటో రెండో గ్రంథాలు రాసి ఉంచేవారు. ఇవాళ రోజున కాగితం పెన్నో కనపడితే కవిత్వం రాసేస్తుండేటటువంటి ఈ రోజుల్లో ఈ కవిత్వంలో విలువ ఉంటే బతుకుతుంది. సుమతీ శతకం ఎప్పుడో రాశాడు, ఇవాటికి కూడా అది బతికే ఉంది. ఎందువల్ల ఆ కావలసినటువంటి విషయాలను అందులో చెప్పారు కనుక, ఇందులో అవేమీ కనపడటం లేదు కనుక ఈ గ్రంథాలు వాడి కవిత్వాన్ని వాడే కవితా సంకలనాలను వేసుకుంటున్నాడు. దీనివల్ల ఎవడు చదివేవాళ్ళు ఎంతమంది అనంటే మీరే గ్రహించండి, నేను చెప్పక్కర్లేదు. అందుచేత ఆ గ్రంథములకు కాల నిర్ణయాన్ని లోకంలో చేసే, అలాగే వ్యాసుడు పురాణాలు ఎప్పుడు రాశాడు అంటే చెప్పవచ్చు. మహాభారతాన్ని ధర్మరాజు గారు పట్టాభిషేకం అయిన తరువాత ఆ 30 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరములలో రాసినట్టుగా ఆ గ్రంథం ఉన్నది. నేను మహాభారత ప్రవచనం చేశాను, 3 ఏళ్ళు పట్టింది నాకు. ఆ చివరిని ఈ మాటలు చూసి, ఓహో వ్యాసుడు 3 ఏళ్లలో రాశాడు ఈ గ్రంథం, నేను 3 ఏళ్లలో ప్రవచనం చేశాను అని సంతోషించాను. ఇప్పుడు అలా చెప్పడానికి వీటి అన్నింటికీ కాలపరిమితులను చెప్పినటువంటి వారు వేదం దగ్గరికి వచ్చి మాత్రం ఎందుకు చెప్పరు? అందుచేత వేదాలు అపౌరుషేయములు, వాటికి రచనాకాలం అనేది లేదు. ఈ బ్రహ్మదేవుడు విడిపోయి మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడు వచ్చినా, లేదా ఈ బ్రహ్మదేవుడికి పూర్వముందు ఇంకో బ్రహ్మదేవుడు ఉన్నా, ఇవే వేదాలతోటి లోకాన్ని సృష్టి చేశాడు అని మనకి తెలుస్తోంది. కాబట్టి అనాది నిధన నిత్య భాగోత్సృష్ట స్వయంభవ, కాబట్టి దానికి ఆద్యంతములు పరమాత్మకు ఎట్లా ఆద్యంతములు లేవో వేదానికి కూడా అట్లా ఆద్యంతములు లేవు. అట్లాగే అద్వైత శాస్త్రంలో బ్రహ్మ అనే పదం పరమాత్మను చెబుతుంది, మిగిలిన వాళ్ళల్లో సగుణ స్వరూపము పరమాత్మ అని బ్రహ్మ అని పెడతారు. ఆ బ్రహ్మ ఎట్లా నిత్యమో అటువంటి బ్రహ్మనే ఈ వేదం ప్రతిపాదన చేస్తోంది కనుక ఈ బ్రహ్మ కూడా నిత్యమే అని వాళ్ళు గ్రహించారు. అందుకోసం బ్రహ్మ అనే పదం వేదానికి కూడా వచ్చింది అని చెప్పడం, ఆ బ్రహ్మ వలె ఇది కూడా నిత్యంగా ఉంటున్నది, ఆ బ్రహ్మను ఈ గ్రంథమే చెబుతోంది కాబట్టి దీనికి కూడా బ్రహ్మ అని. అక్కడ వేదాల్లో బ్రహ్మణాతే రజ్మి అని ఇట్లాంటి మంత్రములు ఉన్నాయి, ఎందుకంటే వేదమంత్రేణ అని అర్థం రాస్తారు భాష్యకారులు ఈ బ్రహ్మ అనే శబ్దానికి. అంటే బ్రహ్మ అనే శబ్దానికి వేదమంత్రమే అర్థమైతే బ్రహ్మ వలె ఇది కూడా ఉండాల్సిందే కదా. అందుచేత పూర్వకల్పంలోనూ ఇదే వేదం, ఇప్పుడు అందుకోసమనే అక్కడ రాస్తారు మీమాంసా శాస్త్రంలో ఒక చోట్ల, ఈశ్వరో గతకల్పీయం వేదం స్మృత్వా అస్మిన్ కల్పే ఉపదిశతి చేతావతైవోపపత్తౌ ప్రమాణాంతరేణ అర్థముపలభ్య రచితత్వ కల్పన అనుపపత్తేశ్చ అని మీమాంసా శాస్త్రంలో మొట్టమొదటి చదివే గ్రంథాల్లోనే ఉంది ఈ వాక్యం. ఈశ్వరుడు అది శాశ్వతమని ఒప్పుకుంటారు అందరూ, బ్రహ్మ శాశ్వతం కాదు, ఎవరు ప్రజాపతి. వేదము పరమాత్మ వలె నిత్యము, దానికి కాల నిర్ణయం లేదు అనేది సిద్ధాంతం. వేదానికి కాల నిర్ణయం చేయడం అనేటువంటిది సమంజసం కాదు, ఇది నిత్యమైనటువంటిది ఆది అంతము లేనటువంటిది అనే విషయాన్ని చక్కగా స్పష్టం చేశారు. మీకు ధన్యవాదాలు గురువు గారు. శుభం భవ్యాత్.